ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకు సంబంధించే ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతుంది. తాజాగా ఎప్పుడైతే సోషల్ మీడియాలో 32 జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారనే ఒక వార్త హల్చల్ చేసిందో, ప్రజల్లో మరొక కొన్ని కొన్ని కొత్త చర్చలు మొదలవడం ప్రారంభించాయి. ఎవరికి వాళ్ళు కొత్త జిల్లా ఏర్పాటు అయిన తర్వాత తమ నియోజకవర్గం ఆ జిల్లా హెడ్ క్వార్టర్కి ఎంత దూరం అవుతుంది అనే దాని మీదే చర్చలు జరుగుతున్నాయి. అందుకే మా కాన్స్టిట్యున్సీని పక్క జిల్లాలో కలపాలనో లేదంటే మాది సెపరేట్ జిల్లా చేయాలనో రకరకాల అంశాలు తెర మీద తీసుకొస్తున్నారు. వాటన్నింటినీ పరిగణలో తీసుకొని కొంతమంది 32 జిల్లాలు అయ్యే అవకాశం ఉంది అనే ఒక స్పెక్యులేషన్ వార్తను అయితే తెర మీద తీసుకొచ్చారు. అయితే వాస్తవానికి ఉన్న 13 జిల్లాలు 25 కానీ 26 జిల్లాలు కానీ అయ్యే అవకాశం ఉంది అనేది అధికారికంగా అందుతున్న వార్త. ఇదే నేపథ్యంలో ఎప్పటికి పూర్తవుతాయంటే ఖచ్చితంగా జనవరిలో 26వ తేదీకి, రిపబ్లిక్ డే నాటికి కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది. ఒకవేళ వివిధ పథకాల్లో కేంద్రం మంజూరు చేస్తున్న నిధుల విషయంలో కూడా కొత్త జిల్లాలకే మొదటి ప్రాధాన్యత దక్కుతుంది కాబట్టి కేంద్రంలోని చాలా పథకాలకు నిధులను జిల్లాలను యూనిట్గా తీసుకునే మంజూరు చేస్తుంది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా జిల్లాలకు అత్యధికంగా నిధులు దక్కుతున్నాయంటే ఇదే కారణం అన్నమాట. సో అందుకే ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాల సంఖ్యను పెంచాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇప్పటికే ప్రతిపాదిత జిల్లాల్లో కలెక్టరేట్లు, భవనాలు, అలాగే ఎస్పీ కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయం మీద కూడా జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. విశాఖపట్నం జిల్లాను మూడుగా విభజించాలని చెప్పి డిసైడ్ అయిందట. అనకాపల్లి జిల్లాతో పాటు అరకు జిల్లాను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రాన్ని అనకాపల్లిలో ఏర్పాటు చేస్తారు. అరకు జిల్లా కేంద్రాన్ని మాత్రం పాడేరులో ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనేది. అనకాపల్లి జిల్లా కేంద్రానికి అవసరమైన భవనాలు నిర్మాణానికి సంబంధించి తుమ్మపాల చక్కెర కర్మాగారం భూములతో పాటు కొత్తూరులో నిర్పిస్తున్న ఆర్డీఓ కార్యాలయం భవనాలను కూడా పరిశీలించారంట. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు రాజమండ్రి కేంద్రం, దీనికి అదనంగా కాకినాడ, అమలాపురం జిల్లాలు కూడా ఏర్పాటవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం జిల్లా హెడ్ క్వార్టర్ అయితే కాకినాడలోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు రాజమండ్రి, అమలాపురంలో కూడా జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ కూడా కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు సంబంధించిన భవనాలు, అధికారాలకు సంబంధించిన భవనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ భవనాలను కూడా కలెక్టరేట్గా ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నారంట. అలాగే కృష్ణా, ఇలా మిగిలిన విజయవాడ అన్ని చోట్ల కూడా, అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ జిల్లాలు అయితే ఏర్పాటు చేయబోతున్నాయి అక్కడ కలెక్టరేట్ల భవనాలు, అధికారుల భవనాలు, ఎస్పీ భవనాలు ఇవన్నీ నిర్మించడానికి కసరత్తు అయితే మొదలుపెట్టింది. మొత్తానికి జనవరి కల్లా ఈ జిల్లాల ప్రక్రియ అనేది పూర్తవుతుంది. అదే కనుక జరిగితే కేంద్రం నుంచి వచ్చే నిధులతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది అనే ఆశాభావం కూడా వ్యక్తమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.